ఓడించి తీరుతాము అంటూ తమను రెచ్చగొట్టిన బంగ్లాదేశ్ బెండ తీసింది భారత్. రెండు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో ఆ జట్టును చిత్తుగా ఓడించింది టీమిండియా. ఏకంగా 280 పరుగుల భారీ తేడాతో మట్టి కరిపించింది. మళ్ళీ మనతో పెట్టుకోవాలంటే భయపడేలాగా చేసింది. అన్ని రంగాల్లో అంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో అదరగొట్టేసింది భారత్. అయితే ఇక ఇప్పుడు 27 నుంచి అంటే రేపటి నుంచి మొదలవ్వబోతున్న ఈ పిచ్ ఎలా ఉంటుంది, చెన్నై వికెట్ లాగా ఉంటుందా, మార్పులు ఉంటాయా, ఎవరికి అనుకూలం అనే విషయాలు తెలుసుకుంటే బంగ్లాదేశ్కు షాక్ ఇవ్వాలన్న ఉద్దేశంతో స్పిన్ ఫ్రెండ్లీగా ఉన్న చెన్నై వికెట్ను పేస్ పిచ్గా మార్చాడు గౌతమ్ గంభీర్, అలాగే మన బీసీసీకి. అందుకు తగ్గట్లుగా ఆ టెస్ట్లో తొలి 2 రోజులు పేస్ బౌలింగ్కు చక్కటి హెల్ప్ దొరికింది. అయితే కాన్పూర్లో మాత్రం స్లో వికెట్ను రెడీ చేస్తున్నారని తెలుస్తుంది. పూర్తిగా నల్లమట్టితో వికెట్ తయారు చేస్తున్నారని సమాచారం. కాస్త ఫ్లాట్గా ఉండే ట్రాక్ మీద మొదట్లో పరుగులు ఈజీగా వచ్చినా ఆ తర్వాత స్పిన్ డామినేషన్ మొదలవుతుంది. ఇక స్పిన్నర్లు పండగ చేసుకునేలాగా ఈ ట్రాక్ను రూపొందిస్తున్నారని వినిపిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీమిండియా 3 స్పిన్నర్లతో వెళ్లాడని డిసైడ్ అయ్యారు. లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11లో కేవలం ఒక మార్పు జరుగుతుందని, అయితే ఆకాష్ దీప్ బదులు చైనామెన్ కుల్దీప్ యాదవ్ను కాన్పూర్ టెస్ట్ బరిలోకి దింపేలాగా గౌతమ్ గంభీర్ ప్లాన్ చేశాడనమాట. అయితే ఈ పిచ్ టీమిండియాకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా స్పిన్ వికెట్ అయితే భారత్ డేంజర్లో పడుతుంది. కాకపోతే స్పిన్ దళాన్ని ఎదుర్కొనేందుకు మన భారత జట్టు బాగా కసరత్తులు చేస్తోందనేసి గంభీర్ ఒక ఛాలెంజ్.